బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు వార్తల్లో ఉంటాడు. 58 ఏళ్ల వయసులో కూడా సల్మాన్ ఖాన్ ఒంటరిగా జీవిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సల్మాన్ ఖాన్ జీవితంలోకి చాలామంది అమ్మాయిలు ఉన్నారు. సల్మాన్ ఖాన్ లిస్టులో సంగీత బిజ్లాని, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. ఈ స్టార్స్తో సల్మాన్ డేటింగ్ చేశాడు. సల్మాన్ ఖాన్ ఓ మహిళ వల్ల లైఫ్ను కోల్పోయాడని తెలిపారు సల్మాన్ తండ్రి. సల్మాన్ ఖాన్కు జరిగిన నష్టానికి తన తల్లి సల్మాన్ ఖాన్ కారణమని సలీం ఖాన్ అన్నారు. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేకపోయాడు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఏ అమ్మాయితో డేటింగ్ చేసినా ఆ అమ్మాయిలో తన తల్లిని చూసుకునేవాడు. సల్మాన్కు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ అతను ఎప్పుడు తన తల్లిని ఆడపిల్లల్లోనే చూసేవాడు. సల్మాన్ ఇలా చేస్తే ఆ అమ్మాయి పారిపోతుంది. తన భార్యను తన తల్లిలా ప్రేమించాలని సల్మాన్ కోరుకున్నాడు, కానీ అతని సంబంధాలు ఏవి ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ విషయాన్ని సల్మాన్ తండ్రి సలీం ఖాన్ వివరించారు. సల్మాన్ ఖాన్ చాలామంది నటీమణులతో డేటింగ్ చేశాడు. అందులో మొదటి పేరు నటి సంగీత బిజ్లాని. సంగీత బిజ్లానితో సల్మాన్ ఖాన్ వివాహం కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి, కానీ వీరి వివాహం జరగలేదు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఎవరి లైఫ్లో వారు బిజీగా ఉన్నారు. నటి ఐశ్వర్యరాయ్తో డేటింగ్ చేశాడు. హమ్ దిల్ చుకే సనమ్ సినిమాలో ఐశ్వర్య సల్మాన్ తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చర్చనీయాంశమైంది, కానీ ఆ సంబంధం ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. బ్రేకప్ తర్వాత ఐశ్వర్య సల్మాన్ పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు.